వెల్కమ్ టు విజయం బైసి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి బారు వడ్డీ. ముందు మనం బారు వడ్డీ అంటే ఏంటో చూద్దాం. బారు వడ్డీ అంటే తీసుకున్న అప్పు మీద అదనంగా ఎంత సొమ్ము అయితే చెల్లిస్తామో దాన్నే మనం బారు వడ్డీ అంటాం. సో బారు వడ్డీని ఇంగ్లీష్లో సింపుల్ ఇంట్రెస్ట్ అంటాము, లేకుంటే ఇంట్రెస్ట్ అంటాము. అదేవిధంగా బారు వడ్డీని వడ్డీ అని కూడా పిలుస్తుంటాము. సో బారు వడ్డీ అంటే మనం ఏం చెప్పొచ్చు, అదనపు సొమ్ము అంటే ఎంత ఎక్స్ట్రా అమౌంట్ అయితే మనం పే చేస్తామో తీసుకున్న అప్పు మీద దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే వడ్డీ అంటాము. సో ఇక్కడ అప్పుని మనం ఏమనుకుంటున్నామంటే తీసుకున్న అప్పుని అసలు అంటాము, ఇంగ్లీష్ లో అయితే ప్రిన్సిపల్ అంటాము. గుర్తు ఓకేనా? అదనపు సొమ్ముని మనం ఇక్కడ బారు వడ్డీ, ఇంగ్లీష్ లో అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అంటాము. ఈ బారు వడ్డీని ఎల్లప్పుడు మనము వడ్డీ రేటు మీద లెక్కిస్తాము. వడ్డీ రేటు, దీనినే ఇంగ్లీష్ లో మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాము. మరి వడ్డీ రేటు అంటే ఏంటి? వడ్డీ రేటు అంటే ఒక సంవత్సర కాలంలో 100 రూపాయల మీద వచ్చే వడ్డీనే మనం ఇక్కడ వడ్డీ రేటు అంటాం. ఓకేనా అండి? ఏమంటాము? వడ్డీ రేటు. ఇక్కడ ఒక సంవత్సర కాలం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అదేవిధంగా వచ్చే వడ్డీ అది కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు 100 రూపాయలు అనేది కూడా ఇక్కడ చాలా చాలా మనకి ఇంపార్టెంట్. మెయిన్గా దీంట్లో ఒక సంవత్సర కాలం, 100 రూపాయలు, ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా అండి? ఇందులో కాలాన్ని వచ్చేసి మనం ఇంగ్లీష్ లో టైం అంటాము. సో ఈ టైంని మనం స్మాల్ టీ కానీ స్మాల్ ఎంతో కానీ డినోట్ చేస్తాము. ఓకేనా అండి? సో అసలుని మనం ప్రిన్సిపల్ అంటాం కాబట్టి దీన్ని పీతో డినోట్ చేస్తాము. వడ్డీని వచ్చేసి ఎస్ఐతో డినోట్ చేస్తాము. ఉదాహరణకు ఒక వ్యక్తి దగ్గర మీరు ఒక 100 రూపాయలు అప్పు తీసుకున్నారు. ఒక సంవత్సరం తరువాత తనకి 130 రూపాయలు తిరిగి చెల్లించమని చెప్పేసి ఒక కండిషన్ పెట్టాడు. అప్పుడు ఇప్పుడు మీరు గమనిస్తే ఈ 100 రూపాయల మీద మీరు అదనంగా ఎంత చెల్లించారు? 30 రూపాయలు చెల్లించారు. ఎంత కాలంలో? ఒక సంవత్సర కాలంలో. ఒక సంవత్సర కాలంలో 100 మీద చెల్లించిన ప్రతిదీ మనకి, అదనంగా చెల్లించిన సొమ్ము ప్రతిదీ మనకి వడ్డీ రేటు అవుతుంది అనుకున్నాం. ఓకేనా అండి? సింపుల్ ఇంట్రెస్ట్, ఐ మీన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాం కాబట్టి దీన్ని మనం ఆర్ తో డినోట్ చేస్తాం. ఓకేనా? రైట్. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 100 మీద 30 రూపాయలు చెల్లించాం కాబట్టి 30% వడ్డీ రేట్ అవుతుంది. ఎలా? 30 రూపాయలు నేను 100 మీద చెల్లించాను కాబట్టి బై 100% లో కావాలి కాబట్టి ఇంటూ 100, పర్సెంటేజ్ లో మార్చాలి అంటే మన 100తో గుణించాలి, తీసేయాలంటే 100తో డివైడ్ చేయాలి. సో 100 100 క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇక్కడ 30% అని వచ్చేస్తుంది. సో ఇక్కడే మనకు ఒక వండర్ఫుల్ ఫార్ములా వచ్చింది. ఏంటది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు. ఏమని వచ్చింది? 30 రూపాయలు అంటే ఏంటి? ఒక సంవత్సర కాలంలో వచ్చిన వడ్డీ, అవునా? తర్వాత
డినామినేటర్ లో 100. 100 అంటే ఏంటి? ఇక్కడ తీసుకున్న అప్పే కదా, తీసుకున్న అప్పును మనం ఏమంటాం? అసలు అంటాం. సో డివైడెడ్ బై అసలు ఇంటూ ఏం చేసాం ఇక్కడ 100 చేసాం. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి అనుకుంటే మనకు ఒక సంవత్సరంలో వచ్చిన వడ్డీ తెలవాలి, అదేవిధంగా అసలు కూడా తెలవాలి. ఇక్కడ చూడండి, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేర్చుకున్నాం మనం. ఒక సంవత్సరం తర్వాత ఇతనికి మనం 130 రూపాయలు చెల్లించాము. దీనినే మొత్తం అంటాం. ఇంగ్లీష్ లో దీన్ని మనం అమౌంట్ అంటాం. ఓకేనా అండి? సో మొత్తంలో మనకి ఏమేమి ఉన్నాయి? 100 రూపాయలు మనం తీసుకున్న డబ్బులు, దాని మీద ఎక్స్ట్రా అమౌంట్ కూడా కలుస్తున్నాయి. సో ఇది ఏమవుతుంది అప్పుడు? అసలు. అదేవిధంగా ఇది వడ్డీ అవుతుంది. సో అసలు ప్లస్ వడ్డీని రెండింటిని కలిపితేనే మనకి ఏమవుతుంది అంటే మొత్తం అవుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట ఇక్కడ మనకి. మరొక చిన్న ఉదాహరణ చూద్దాం. 1600 రూపాయలు ఒక వ్యక్తి అప్పుగా తీసుకొని ఒక సంవత్సరం తరువాత మనకు 1664 రూపాయలు చెల్లించారు అనుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తే దీంట్లో మనకి అసలు తెలుసు, మొత్తం తెలుసు. దాని నుంచి మనం వడ్డీ కనుక్కోవచ్చు. వడ్డీ ఏం కనుక్కోవచ్చు? మొత్తం నుంచి అసలు తీసేస్తే మనకు వచ్చేది ఏంటంటే వడ్డీ. అప్పుడు 1664 నుంచి మీరు 1600 తీసేస్తే మీకు 64 రూపాయలు వచ్చాయి. అవునా కదా? 1600కి ఒక సంవత్సర కాలంలో మనకి 64 రూపాయలు వడ్డీ వచ్చిందన్నమాట. ఈ 1600ని మీరు ఇలా రాసుకున్నారనుకోండి, 1600కి 64 రూపాయలు వచ్చింది. మరి ఇప్పుడు దీంట్లో మనం ఆర్ పర్సెంటేజ్ అనుకోవాలి అంటే 100 రూపాయల మీద ఎంత వడ్డీ వస్తుందో ఒక సంవత్సర కాలంలో, అదే మనము వడ్డీ రేట్ అనుకున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటే 100 తేవాలి అంటే, ఇప్పుడు ఈ 1600లో ఈ 16 వెళ్ళిపోవాలంటే దీన్ని డివైడ్ బై 16 చేయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా డివైడ్ బై 16 చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అయ్యి 100 ఇక్కడ 4 రూపాయలు వడ్డీ. సో ఇప్పుడు చూడండి, 100 మీద ఒక సంవత్సర కాలంలో 4 రూపాయలు వడ్డీ వచ్చిందంటే అదే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ విధంగా చేయాలి. ఓకేనండి? అదే ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్ చాలా ఈజీగా ఉన్నాయి. మరి కాంప్లికేటెడ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలనేది, దానికోసం మనం ఫార్ములా డిరైవ్ చేసుకుందాము. దానికంటే ముందు ఇంకా మరికొన్ని మన బేసిక్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బేసిక్స్ తెలుసుకుందాం. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక దగ్గర 100 రూపాయలు తీసుకున్నాడు. ఓకేనండి? ఒక సంవత్సరంలో 8% వడ్డీ రేటు చొప్పున అతను ఎంత వడ్డీ చెల్లించాలి అనేది ప్రశ్న. అదేంటి సార్, మాకు ఫార్ములా చెప్పలేదు, డైరెక్ట్ ప్రశ్న ఇచ్చారు ఏందని చూస్తున్నారు కదా? లేదండి, ఆల్రెడీ చెప్పాను, కొంచెం రివర్స్ చేశాను. ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 100 మీద ఒక సంవత్సర కాలంలో వచ్చే వడ్డీనే మనం ఏమంటామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకున్నాం. ఇందుకు మనం ఎగ్జాంపుల్ గా 100 తీసుకున్నాము, 130 తీసుకున్నాము, 30 రూపీస్ మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. అవునా?
అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 30% అయింది. ఇప్పుడు నేను క్వశ్చన్ ఏమి ఇచ్చానంటే, ఈ 100 ఇచ్చాను, ఈ 1 సంవత్సరం ఇచ్చాను, ఈ 6 ఇచ్చాను, అంటే 30%. అవునా? అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఏమి వస్తుంది? 30 రూపీసే అవుతుంది. అదేవిధంగా 1 సంవత్సర కాలంలో 100 రూపాయల మీద 8% వడ్డీ చొప్పున, 8 చొప్పున మనకి 8 రూపాయలు వడ్డీ మాత్రమే వస్తుంది. ఇలా కూడా మీరు ఆలోచించారు. దీంట్లో ఇంకొంచెం ముందుకు పోదాం మనం. రైట్, ఇప్పుడు గమనించండి, 100 రూపాయలు 4 సంవత్సరాలలో 8% వడ్డీ రేటు చొప్పున ఎంత వడ్డీ చెల్లించవలసి ఉంటుంది? ఓకేనండి. సో ఒకసారి ఒక చిన్న డయాగ్రామెటిక్గా దీని అర్థం చేసుకునే ట్రై చేద్దాం. ఓకేనా? మొత్తం 4 సంవత్సరాలు అన్నాడు. రైట్, 4. సో ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసాము. ఇక్కడ మనం ఇనీషియల్గా 100 రూపాయలు తీసుకున్నాము. ఓకేనండి. 1 సంవత్సరం, 2 సంవత్సరం తర్వాత, 3 సంవత్సరం, ఇక్కడ 4 సంవత్సరం. మొదటి పీరియడ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 సంవత్సరం గడిచిపోయింది. 100 రూపాయల మీద 8% వడ్డీ రేటు చొప్పున ఎంత చెల్లించాలి? 8 రూపాయలు చెల్లించాలి. మొదటి సంవత్సరం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 సంవత్సరం అయిపోయింది. అంటే మళ్ళీ 100 రూపాయల మీద ఎంత చెల్లించాలి? 8 రూపాయలు చెల్లించాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 సంవత్సరం అయిపోయింది, ఎంత చెల్లించాలి? మళ్ళీ 100 మీద 8 రూపాయలు చెల్లించాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 సంవత్సరం అయిపోయింది, మళ్ళీ ఎంత చెల్లించాలి? 8 రూపాయలు చెల్లించాలి. అంటే మొత్తం మీద 8, 8, 8 అంటే మొత్తం 4 8లు ఉన్నాయి. 8×4 32 రూపాయలు చెల్లించాలండి. సో వడ్డీ ఎంత చెల్లించాలి? 32 రూపాయలు చెల్లించాలి. ఓకేనండి. ఇప్పుడు గమనించండి, 100 రూపాయల మీద, ఓకేనా, 1 సంవత్సర కాలంలో 8% వడ్డీ రేటు చొప్పున ఇక్కడ జరిగింది. ఇదే 100 రూపాయలు 4 సంవత్సరాలకు 8% వడ్డీ రేటు చొప్పున బిజినెస్ జరిగింది ఇక్కడ. ఓకేనండి. అయితే ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, బారు వడ్డీలో ప్రతి సంవత్సరం వడ్డీ సమానం. అదే కదా ఇక్కడ తెలిసింది మనకి, ప్రతి ఇయర్ కూడా మనము వడ్డీ సమానంగానే ఇస్తున్నాము. అంటే వడ్డీలో ఎటువంటి మార్పు ఉండదు. కారణం ఏంటి అంటే, ప్రతిసారి మనము అసలు మీద మాత్రమే డబ్బులు చెల్లిస్తాం కాబట్టి. ఓకేనా? ఇక్కడ అసలు ఎంత తీసుకున్నాము? 100 తీసుకున్నాము. మరి ఇక్కడ ఇయర్స్ పెరిగే కొద్ది ఈ ప్రాసెస్ పెరుగుకుంటా పోతుంది కదా. మరి వేరే విధంగా ఏం చేయలేమా సార్ అంటే, చెయ్యొచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇక్కడ మనకి 108 రూపాయలు వచ్చింది మొత్తం. ఎంత వచ్చింది ఇక్కడ? 108 రూపాయలు వచ్చింది. ఇక్కడ వడ్డీ యాడ్ చేసుకుంటే 132 వచ్చింది. అంటే ఇక్కడ ఎక్స్ట్రా మనం 32 వడ్డీ యాడ్ చేసినాం. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, 1 సంవత్సర కాలంలో ఎంత వడ్డీ అయితే వస్తుందో దానినే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. అవునా? ఇక్కడ కూడా చూడండి, 1 సంవత్సర కాలంలో కాకుండా ఇక్కడ 4 సంవత్సరాలు అన్నారు. 100 మీద మనకి 32 రూపాయలు అదనంగా ఇచ్చాము అంటే ఇక్కడ 32% వడ్డీ రేటు మామూలుగా అనుకుంటే. కానీ ఇక్కడ 8 సంవత్సరాలు జరుగుతుంది? ఇక్కడ 4 సంవత్సరాలు జరుగుతుంది, ఇక్కడ 1 సంవత్సరానికి జరుగుతుంది. ఇలా 1 కంటే ఎక్కువ సంవత్సరాలకు వచ్చే వడ్డీని మనం ఇక్కడ ఏమంటామంటే, నెట్ ఎఫెక్టివ్ రేట్ అంటాం అన్నమాట. ఓకేనండి. నెట్ ఎఫెక్టివ్ రేట్ ఇంకా సింపుల్ గా మీకు చెప్పాలి అనుకుంటే, మనకి వ్యాపారి పెట్టిన కండిషన్ లేకుంటే గడువు అయిపోయిన తర్వాత లాస్ట్ కి చివరికి మీరు ఎంత అదనపు సొమ్ము చెల్లిస్తారో,
ఓకేనా? అదనపు సొమ్ము అంటే ఏంటి? వడ్డీ డివైడెడ్ బై అసలు ఇంటూ 100 అనే మనము నెట్ ఎఫెక్టివ్ రేట్ అంటాము. అంటే ఇండైరెక్ట్ గా వడ్డీ రేటునే 100 ఉంది కాబట్టి ఈజీ అయిపోతుంది. సో మిగతా వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది, ఇది మీరు గమనించాలి. మామూలుగా మీరు ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోండి, ఇక్కడ 4 సంవత్సరాలు లేదనుకోండి, 4 సంవత్సరాలు లేకపోతే 8% చొప్పున 32 రూపాయలు మనకి వడ్డీ వస్తుంది. అదనంగా అంటే 100 రూపాయలు చొప్పున 32% అనే కదా అర్థం. కాకపోతే లెక్క ప్రకారం ఎంత? 4. మన ఊహ ఎంత? 1. అర్థం చేసుకోండి. అందుకే దాన్ని ఏమంటున్నాం, నెట్ ఎఫెక్టివ్ రేట్. ఎప్పుడు అంటున్నాము? లాస్ట్ చివరికి ఎంత సొమ్ము అయితే అదనంగా చెల్లిస్తున్నామో వడ్డీ దానికి మీద మనం డివైడ్ బై అసలు ఇంటూ 100 చేస్తే నెట్ ఎఫెక్టివ్ రేట్ వస్తుంది. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ కూడా మనకి ఎగ్జామ్ లో అడుగుతున్నారు, నెట్ ఎఫెక్టివ్ రేట్ ఎంత అని. ఓకేనండి, ఒకసారి మనం చూసుకుందాం దీంట్లో ఏమేం పాయింట్స్ కవర్ చేసామో. ప్రతి ఏటా మనకి బారు వడ్డీ సమానంగా ఉంటుంది, ఓకేనా అండి? తర్వాత నెట్ ఎఫెక్టివ్ రేట్ అంటేను కూడా నేర్చుకున్నాం, ఓకేనా? ఇప్పుడు చూడండి ఇంకోటి, ఇక్కడ 8%, ఇక్కడ 8%, ఇక్కడ 8%, ఇక్కడ 8%, మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? ఇక్కడ 32% వస్తుంది, అవునా కదా? ఇక్కడ నెట్ ఎఫెక్ట్ కూడా 32% వచ్చింది. అంటే 4 సంవత్సరాలకు మనం 8%, 8%, 8% మనం చేసుకుంటా పోతున్నాం కదా. సో అది మనకి నెట్ ఎఫెక్టివ్ రేట్ అయిపోతుంది, అవునా కదండి? అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇక్కడ పాయింట్, ఓకేనా? సో ఇప్పుడు సింపుల్ గా మనం ఒకవేళ 4 సంవత్సరాలకి మనకి ఇక్కడ వడ్డీ కనుక్కోమన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? సింపుల్ గా నెట్ ఎఫెక్టివ్ రేట్ కనుక్కోవాలి. సో నెట్ ఎఫెక్టివ్ రేట్ అంటే ఏంటి? 100 మీద నెట్ ఎఫెక్టివ్ అంటే 4 సంవత్సరాలకి 8%, అంటే ప్రతి సంవత్సరం 8% చొప్పున మొత్తం నెట్ ఎఫెక్టివ్ రేట్ 32% అవుతుంది ఇక్కడ. అంటే 32 రూపాయలు అదనంగా మనం ఇవ్వాలి, ఓకేనండి? ఇప్పుడు చూడండి, ఇది ఆర్, ఇది టి. ఆర్ టి అంటే 100 మీద, ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు 100 మీద ఆర్ టి ఎంత ఉంటుందో అదే మనకి వడ్డీ అవుతుంది. అర్థమవుతుందా లేదా? లేకుంటే మీకోసం రా చూపిస్తాను నేను. అసలు మీద ఆర్టీ శాతమే మనకు వడ్డీ అవుతుంది, ఓకేనా అండి? వడ్డీ అవుతుందని సింపుల్ గా మనం చెప్పుకోవచ్చు, ఓకేనండి? ఇక్కడ చాలా గమనించాలండి, ఆర్టీఏ డైరెక్ట్ గా ఇక్కడ వడ్డీ ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ 100 రూపాయలు ఉంది కాబట్టి. ఇదే పాయింట్ మీద మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం, ఓకేనండి? అసలు మీద ఆర్టీ పర్సెంటేజ్, ఆర్టీ పర్సెంటేజ్ రాస్తున్నాను ఇక్కడ. ఆర్టీ పర్సెంటేజ్ అంటే ఎంత శాతం కాదు ఇక్కడ, ఓకేనా? ప్రాబ్లమేటిక్ చూసినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టు, ఓకేనండి? ఇప్పుడు మనం ఫార్ములైజేషన్ చేద్దాం, ఎస్ఐకి యొక్క ఫార్ములైజేషన్ ఎలా ఉంటుందో చూద్దాం, ఓకేనండి? ఇప్పుడే మీకు నేను కండిషన్ కూడా ఇచ్చాను, అసలు మీద, అసలు మీద ఆర్టీ శాతమే మనకి వడ్డీ అన్నాను. ఇదే అండి ఫార్ములా అయిపోయింది. ఇక్కడే ఇక్కడే మీకు రాసేశారు, అసలు అంటే పి ఆర్ టి. ఇక్కడ ఈ శాతం తీసేసాం అనుకోండి, డివైడెడ్ బై 100, వడ్డీ అంటే ఏంటండి? ఎస్ఐ. సో ఇదే మన ఫార్ములా, చూసారండి ఎంత సింపుల్ గా మనం రాసేసాము. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, ఓకేనా? రైట్, మనం దీంట్లో ఇంకో ఎగ్జాంపుల్ చూసి మరికొన్ని భావనలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
సరేనా అండి, రైట్. ఫర్ సపోజ్ 30,000 రూపాయలు పి అనుకుందామండి, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ వచ్చేసి 8 పర్ యానం అనుకుందాం, ఓకేనండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, వడ్డీ ఎల్లప్పుడు మనము పర్ యానం అంటే వార్షిక వడ్డీ రేటు చొప్పున మనము లెక్కిస్తామండి, పర్ యానం సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తాము. అర్ధ సంవత్సరం అన్నా వేరే సంవత్సరం అన్నా కూడా అవి మనకి మారిపోతూ ఉంటాయి, ఓకేనండి. అది ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినట్టుగా 100 రూపాయలకి 4 సంవత్సరాలకు వడ్డీ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయిందో ఒకసారి మనం చూద్దాం. ఇలా అయింది మనకి ఇక్కడ 8 రూపాయలు 8 రూపాయలు 8 రూపాయలు 8 రూపాయలు అయింది. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడితే ఇక్కడ 8 శాతం, ఇక్కడ 8 శాతం, ఇక్కడ 8 శాతం, ఇక్కడ 8 శాతం. సో 4 సంవత్సరాలకు గాను 32% అయిపోయింది. ఇది నెట్ ఎఫెక్టివ్ అంతే కదా. అదే ఒకవేళ మీరు 2% కనుక్కోండి, 2 కావాలనుకోండి, ఏం చేస్తున్నారు సింపుల్ గా మీరు E2 / 2 చేయండి, E2 / 2 చేయండి. సో ఇక్కడ మనకి 2 సంవత్సరాలకి / 2 చేస్తే 16% వచ్చేసింది. అవునా, అంటే 16% వచ్చేసింది. లేదు నాకు 1 సంవత్సరానికే కావాలి అనుకుందాం, అప్పుడు ఏం చేస్తాము, 4ని ఇక్కడ 4తో భాగించేయండి, అప్పుడు 1 సంవత్సరం వచ్చేస్తుంది. ఇక్కడ 4తో భాగించేయండి, 8% వచ్చేసింది. అవునా కాదా, ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు. అదే క్వశ్చన్ లో అర్ధ సంవత్సరం అని అంటాడండి, హాఫ్ ఇయర్లీ, ఓకేనండి. అర్ధ సంవత్సరం అంటే ఏంటి, సంవత్సరంలో సగం. ఇప్పుడు ఇక్కడ చూడండి, సంవత్సరంలో సగం ఆఫ్ చేసేయండి, ఆఫ్ వచ్చేస్తుంది, దీంట్లో సగం చేయండి 4%. అంటే ఇక్కడ మనం 8కి బదులుగా 4% చేయాలి. అంటే క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే మనకి 8% వార్షిక రేటు వడ్డీ రేటు చొప్పున అన్నాడు అనుకోండి, ఓకేనా, పర్ యానం అన్నాడు. బట్ మనకి క్యాలిక్యులేట్ దేని మీద చేయమంటాడంటే హాఫ్ ఇయర్లీ అంటాడండి, ఓకేనా, అంటే అర్ధ సంవత్సరం మీద చేయమంటాడు. మీరు సింపుల్ గా ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేయడం కోసం ఏం చేయాలంటే 8ని ఆఫ్ చేసేయండి, అప్పుడు డైరెక్ట్ గా మీకు 4% లో ప్రాబ్లం కన్వర్ట్ అయిపోతుంది, అంతా బ్యాలెన్స్ అయిపోతుంది, ఓకేనా అండి. రైట్, ఇప్పుడు మనం అసలు టాపిక్ వెళ్దాం. సపోజ్ పి ఇక్కడ నేను 30,000 తీసుకుంటున్నానండి, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8%, తర్వాత టైం వచ్చేసి 5 ఇయర్స్. సో ఇక్కడ మనకి ఎస్ఐ, సో ఎస్ఐ ఏమనుకుంటాం చెప్పండి, ఆర్టి శాతం, ఓకేనా, అసలు మీద ఆర్టి శాతమే మనకి వడ్డీ, ఇది గుర్తుపెట్టాలి. తర్వాత అమౌంట్, అమౌంట్ అంటే ఏంటండి, మొత్తం, ఓకేనా అండి. రైట్, ఇప్పుడు చూద్దాం. సో ఆర్టి శాతం, ఆర్టి అంటే 40% మనము అసలు మీద కనుక్కుంటే అదే వడ్డీ రేటు. అసలు ఎంత, 30,000, దాని మీద 40%, అదే మనకి వడ్డీ అవుతుంది. అంటే ఎంత, 30,000 × 40, ఈ శాతం తీసేస్తే మనం 100 బయలో రాసుకోవాలి, ఇంతకుముందు కూడా చెప్పాను. అంటే ఇక్కడ మనం మొత్తము 12,000 రూపాయలు మనకి ఇక్కడ వడ్డీగా రావడం జరిగింది. అప్పుడు మొత్తం ఏమవుతుంది మనకి, అసలు ప్లస్ 12,000, మొత్తం 42,000 మనకి ఇక్కడ వడ్డీగా రావడం జరిగింది, ఓకేనండి. దీన్నే ఇంకో విధంగా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎప్పుడు మీరు తీసుకున్న అసలు ఎప్పుడైనా సరే మన దగ్గర ఇనిషియల్ గా అది 100% ఉన్నట్లు అర్థం, ఓకేనండి, 100%. సో అప్పుడు మనకి ఇక్కడ పర్సెంట్ అంటే ఇంట్రెస్ట్ ఎంత పడుతున్నట్టు ఇక్కడ మనం చూడండి, 40% పడుతున్నట్టు,
అవునా కదా, ఈ 100% ప్లస్ ఇంట్రెస్ట్ 40% కలిపితేనే మనకి ఎంత అవుతుందంటే ఇక్కడ 140% అవుతుంది. ఓకేనా? సో ఇక 140% అనేది మనకి ఇక్కడ మొత్తాన్ని చూసిస్తుంది, ఇంట్రెస్ట్ అనేది 40ని డినోట్ చేస్తుంది, ఈ 100 అనేది మనకి అసలుని డినోట్ చేస్తుంది. ఓకేనా అండి? అంటే ఇప్పుడు మీరు సింపుల్ గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఆర్టి శాతానికి మనము 100% కలిపితే అమౌంట్ వచ్చేస్తుందని. ఓకేనండి? ఇది ఒకటి నేర్చుకోవాలి. ఇంకో సెకండ్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, 100% ఇక్కడ 30,000 ఉంది అంటే ఎన్ని టైమ్స్ అవుతుందండి? 300 times ఉంది. దీనే మనం మల్టిపుల్ ఫ్యాక్టర్ అంటాం. సో ఇక్కడ 3 × 300 అవుతుందంటే ఇక్కడ కూడా 300 అవుతుంది ఇంటూ. సో ఇక్కడ కూడా మనకి ఎంత అవుతుందంటే 300 అవుతుంది. అవునా? చూడండి, 100 × 300 అంటే మనకి ఇక్కడ ఎంత? 30,000. సో ఇక్కడ 100 × 300. ఓకేనా అండి? 100 × 300 అంటే ఇక్కడ ఎంత? పర్సంటేజ్ కూడా తీసేయండి, చెప్తున్నాను పర్సంటేజ్ కాకుండా. ఓకేనండి? అప్పుడు మనకి 12,000. అవునా? సో 100 × 300 × ఈ నెంబర్ ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 42,300. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఈ విధంగా కూడా మనము చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ శాతాలలో మనం ఎప్పుడు తీసుకోవాలి అంటే క్వశ్చన్ లో మొత్తం ఇచ్చినప్పుడు మనం మోస్ట్లీ ఈ పర్సంటేజ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ ఉంటాము. మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనండి? రైట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఈ క్వశ్చన్ మనం మోస్ట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో తరచుగా చూస్తూ ఉంటాము. కాబట్టి ఇది కూడా నేను బేసిక్స్ కింద తీసుకున్నాను. ఓకేనండి? ఏంటంటే కొంత సొమ్ము, ఓకేనా, కొంత సొమ్ము రెండు సంవత్సర కాలంలో ఐదు రెట్లు అయింది. అయినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? అంటే ఇంగ్లీష్ లో చూసుకుంటే సమ్ మెమోస్ డబుల్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 years, దెన్ ఫైండ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది క్వశ్చన్. ఓకేనండి? ఇక్కడ మనకి క్వశ్చన్ లో క్లియర్ కట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అసలు ఎక్కడ ఇవ్వలేదు. అవునా కదండి? నార్మల్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మనకి అసలు తెలియదు కాబట్టి ఏమనుకుందామంటే 100 రూపాయలు అనుకుందాం. కొంత సొమ్ము 2 సంవత్సరాలు 5 రెట్లు అయిపోయింది. 5 రెట్లు అయిపోయిందంటే 100కి 5 రెట్లు అని అర్థం. అప్పుడు 500 రూపాయలు వాడికి మొత్తం చెల్లించినట్టు. ఇక్కడ నుంచి ఇక్కడికి మనము తనకి 500 రూపాయలు చెల్లింది. సో ఇది అసలు, ఇది మొత్తం. మరి వడ్డీ ఏమవుతుందండి? వడ్డీ 400 రూపాయలు. ఓకేనండి? రైట్. ఇప్పుడు 100 మీద ఆర్టీ శాతమే మనకి ఏమవుతుందండి? వడ్డీ అవుతుంది. సో ఈ వడ్డీకి దీనికి 100కి ఆర్టీ శాతము యాడ్ చేసాం కాబట్టి ఈ 500 వచ్చిన పక్కన సంగతి. అవునా కదా? 100 మీద ఆర్టీ శాతమే మనకి ఏమవుతుంది అంటే వడ్డీ అవుతుంది. సార్, సో ఆర్టీ శాతము 100 మీద ఆర్టీ శాతమే మనకి ఎంత అవుతుంది అంటే ఇప్పుడు వడ్డీ 400 అవుతుంది. ఓకేనండి? వడ్డీ ఎంత అవుతుంది? 400 అవుతుంది. ఓకేనా?
సో ఆర్టీ శాతము 400/100, దెన్ ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనండి. సో ఇక టీ అనేది మనకి ఎంత, 2 ఇయర్స్. సో బై 2 ఇయర్స్ అంటే ఆర్ శాతం ఈజ్ ఈక్వల్ ఎంత, 2. ఆర్ శాతం ఈజ్ ఈక్వల్ ఎంత ఇక్కడ, 2. ఓకేనండి. కాకపోతే ఇక్కడ ఏమో మనకి పర్సంటేజ్ లో ఉంది, ఇక్కడ చూస్తే ఏమో నార్మల్ నెంబర్ వచ్చింది. సో పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలంటే సింపుల్ గా 100తో గుణించి 200 వస్తుంది, అంటే 200% వచ్చినట్టు లెక్క అన్నమాట. ఓకేనండి, 200%. అయితే ఇది జనరల్ మెథడ్, ఇది జనరల్ మెథడ్. అంటే ఈ పద్ధతి ప్రకారము మనము ఇక్కడ 100 రూపాయలు ఇచ్చాడా లేకుంటే 1000 రూపాయలు ఇచ్చాడా ఏది ఇచ్చినా కూడా చెయ్యొచ్చు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఇయ్యాడు కదా, ఇంత పెద్ద చేయాల్సిన పని లేదు. ఇక్కడ మనం క్లియర్ కట్ గా ప్రతిసారి చెప్పుకొచ్చేది ఏంటంటే 100 మీద ఎంత వడ్డీ వస్తుందో అదే వడ్డీ రేట్ అనుకుంటున్నాం. మరి అలా అంటున్నప్పుడు సాధారణ పద్ధతి చూజ్ చేసుకోని అవసరం లేదు. ఇక్కడ మనకి ఆర్టీ పర్సెంటేజ్ డైరెక్ట్ 400 అయిపోతుంది, ఎందుకంటే 100 మీద లెక్కిస్తున్నాం కాబట్టి. అవునా కదా. ఎందుకు లెక్కిస్తున్నాము అంటే మనకి నెట్ ఎఫెక్టివ్ రేటు, మామూలుగా ఒక సంవత్సరం తీసుకునే రేటు 100 మీద ఎంత అప్పు వస్తుందో అంతే, దాంట్లో చేంజ్ ఉండదు, వేరే వాటిలో చేంజ్ ఉంటుంది. అవునా కదా. 40 తీసుకున్నాను, సో ఆర్ ఇంటూ 2% ఈజ్ ఈక్వల్ టు 400. ఓకేనండి. దెన్ ఆర్టీ శాతం ఈజ్ ఈక్వల్ టు 400/2. ఇక్కడ డైరెక్ట్ 100 తీసుకున్నట్టే, మనం ఇంటూ 100 తీసుకునే చేస్తున్నట్టు అనమాట. 200% మనీ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇది గుర్తుపెట్టు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఇది ఎందుకు కొట్టుకోవటం అవ్వదని మీరు ఒకసారి ఎగ్జాంపుల్ తో చేసి చూపిస్తాను. నేను ఒక 100 రూపాయలు తీసుకోకుండా చేసి చూపిస్తాను. ఇప్పుడు గమనించండి, 80 రూపాయలు మనకి 3 సంవత్సర కాలంలో 320 రూపాయలు అయింది. ఓకేనండి, 320 రూపాయలు అయింది. అంటే మీరు గమనిస్తే ఇక్కడ వడ్డీ, వడ్డీ 240 అయింది. ఓకేనండి, వడ్డీ 240 అయింది. ఇప్పుడు చూడండి, 3 సంవత్సరాలకు 240 వడ్డీ అయింది. మనం చెప్పుకున్నాం కదా ప్రతి ఏటా బారు వడ్డీలో వడ్డీ సమానం, అంటే 3 సంవత్సరాలు కూడా సమాన పాలల్లో డివైడ్ అయి ఉంటుంది కదా. అప్పుడు ఒక సంవత్సరం ఎంత అవుతుంది మనకి, ఒక సంవత్సరం వడ్డీ ఏమవుతుంది అంటే 240/3, 80 రూపాయలు అయి ఉంటుంది అనమాట. అంటే మొదటి సంవత్సరం 80, 80, 80, అలా 320. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మాట మీతో మాట్లాడబోతున్నాను, 80 మీద 80 రూపాయలు వడ్డీ ఎప్పుడు వస్తుందో తెలుసా, ఎంత అనుకుంటున్నారు? 100% అనుకుంటే మీరు కరెక్ట్ గా క్లాస్ ఫాలో అవుతున్నట్టు లెక్క. ఓకేనండి. ఎప్పుడైతే 100% ఉంటుందో అప్పుడు మనకి ఎంత అసలు ఉంటుందో అంతే వడ్డీ వస్తుంది. ఇది గమనించండి. ఇప్పుడు మీకు క్లియర్ కట్ గా అర్థమైంది, 80 మీద ఎంత శాతం రావాలి మనకి, 100% రావాలి. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన మెథడ్ లో అంటే బేస్ 100 తీసుకున్నప్పుడు వచ్చిన మెథడ్ ఇక్కడ అప్లై చేసి చూద్దాం. సో ఆర్టీ పర్సెంటేజ్ ఇస్ ఈక్వల్ టు 400, సో ఇక్కడ ఎంత మనకి 242 రూపీస్. ఓకేనండి. సో 3 ఇయర్స్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాను. దెన్ ఆర్టీ పర్సెంటేజ్ 240/3 ఇయర్స్, సో 80% వచ్చింది. ఎంత వచ్చింది ఇక్కడ మనకి, 80%. రావాల్సింది ఎంత, 100. ఎందుకు తప్పు వచ్చిందంటే ఇక్కడ అసలు మీకు 100 లేదు, నేను 100 మీద మాత్రమే మాట్లాడాను. 100 మీద ఆర్థిక శాతం ఎంత ఉంటుందో అంతే ఉంటుంది, నెట్ ఎఫెక్టివ్ రేటు కూడా వడ్డీ మీద డిపెండ్ అవుతుంది. బట్ ఇక్కడ నెట్ ఎఫెక్టివ్ రేట్ మారితే మాత్రం మనకి చాలా చేంజెస్ వస్తాయి, బీ కేర్ఫుల్. అందుకే దీనికి ఏం చేస్తామంటే నార్మల్ కండిషన్ మనం వాడుకున్నాం కదా, జనరల్ ఫార్ములా ఏం నేర్చుకున్నాం మనం, ఎస్ఐ ఇజ్ ఈక్వల్ టు PTR/100, అవునా, ఈజ్ నథింగ్ బట్ పి మీద ఆర్టీ శాతం.
సో పి అంటే ఇప్పుడు మనకి 80 మీద ఆర్ అంటే ఎంత తెలీదు ఇంటూ టి శాతం ఓకేనండి ఎంత వచ్చింది 240 వచ్చింది సో ఆర్ టి చూడండి 2400 సో 2400 డివైడ్ బై 2400 క్యాన్సిల్ అయిపోయినాయి సో ఆర్ టి శాతం ఇస్ ఈక్వల్ 1 ఇంటూ 100 ఇస్ ఈక్వల్ టు 100%. ఓకేనండి మీకు అర్థమైంది కదా ఒక నిమిషం ఓకే ఇది వేరే ప్రశ్న రైట్ సో ఈ విధంగా చాలా జాగ్రత్తగా చేయాలి అసలు 100 ఇంటూ చేయడానికి సింపుల్ గా మీకు చెప్పుకోవాలంటే ఆర్ కావాలి వాస్తవానికి మనకి పర్సెంటేజ్ తీస్తే బై అవుతుంది తర్వాత 1 అవతల పోతే ఏమవుతుందని ఇంట్లో అవుతుంది అప్పుడు ఆర్ ఇస్ ఈక్వల్ టు మనకి పర్సెంటేజ్లలో వచ్చేస్తుంది ఇంకా మీకు సింపుల్ గా అర్థం రాగాలి చెప్పాలి ఓకేనండి సో ఒక చిన్న ఉదాహరణ తీసుకొని దాని మీద బేసిక్స్ నేర్చుకుందాం మనం 100 రూపాయలు 5% వడ్డీ రేటు చొప్పున అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకే అండి ఒక 5 సంవత్సరాలకు వడ్డీకి ఇచ్చారు అప్పుడు వచ్చే వడ్డీ మొత్తము ఒకసారి మనం క్లియర్ కట్గా రాసుకుందాం ఇది తీసుకున్న సమయము 1 సంవత్సరం తరువాత 100 మీద 5% అంటే 5% వడ్డీ 5 రూపాయలు వడ్డీ వచ్చింది అప్పుడు మొదటి సంవత్సరం చెల్లించిన మొత్తం ఎంత అవుతుంది మనకి తీసుకుంటే 105 రూపాయలు అవ్వాలి లెక్క ప్రకారం అవునా అంటే 5 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినట్టు ఇవ్వట్లేదు వచ్చినట్టు మళ్ళీ 2వ సంవత్సరానికి సో వడ్డీ రేట్ సేమ్ ఉంటుంది కదా బార్ రేట్లో అంటే ఒకవేళ 2 సంవత్సరాలు చెల్లించాలనుకుంటే 110 రూపాయలని ఒకవేళ 3 సంవత్సరాలకి చెల్లించాలనుకుంటే 115 రూపాయలని ఓకేనండి ఒకవేళ 4 సంవత్సరాలకి చెల్లించాలనుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా 520 రూపాయలని 5 సంవత్సరాలకు చెల్లించాలనుకుంటే 125 రూపాయలని చెల్లించాలి ఇంత చెల్లించాలి ఇప్పుడు మీరు గమనించండి ఇక్కడ 5 రూపాయలు పెరిగింది ఇక్కడ 5 రూపాయలు పెరిగింది ఇక్కడ 5 రూపాయలు పెరిగింది ఇక్కడ 5 రూపాయలు పెరిగింది కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం 5 రూపాయలు వడ్డీ వచ్చింది సరే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సంవత్సరాల వ్యత్యాసం చూద్దాం 10 ఇక్కడ 10 అవునా అర్థమవుతుందా మీకు అక్కడ 10 ఇక్కడ 10 ఎగ్జాక్ట్ గా డిఫరెంట్ వచ్చింది ఇక్కడ చూడండి 1 సంవత్సరం 5 రూపాయలు వడ్డీ వస్తుంది 2వ సంవత్సరం అంటే 1 సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ తీసుకున్నప్పుడు దీనికి 2 సంవత్సరాల గ్యాప్ ఉంది అప్పుడు మొదటి వడ్డీ రెండో వడ్డీ కలిపితే మనకి 10 రూపాయలు వడ్డీ వచ్చింది అంటే సంవత్సరాల మధ్య గ్యాప్ 2 సంవత్సరాలు ఉంది వడ్డీ మీద గ్యాప్ 10 సంవత్సరాలు ఉంది అప్పుడు 1 సంవత్సరం కావాలి అంటే వడ్డీని బై 2 చేసేస్తే మనకి 5 రూపాయలు వచ్చింది మీకు అర్థమవుతుందా లేదా ఇక్కడ చూడండి 3 నుంచి 2 రావాలంటే 2 సంవత్సరాలు పడింది వడ్డీ చూస్తే 115కి 125కి 10 ఉంది 2 సంవత్సరాలకు వడ్డీ ఇక్కడ 10 రూపాయలు కనిపిస్తుంది 1 సంవత్సరానికి 5 రూపాయలు రాదా అవునా కదా ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఎందుకంటే మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్ దీని మీద కూడా వస్తున్నాయి మనకి ఓకేనండి ఇప్పుడు చూద్దాము 100 రూపాయల మీద కాకుండా ఏదో ఒక సమ్ అమౌంట్ ఇచ్చాడు దానికి 2 సంవత్సరాల కాలంలో 110 రూపాయలు వడ్డీ వచ్చింది అవునా తర్వాత 5 సంవత్సరాల తర్వాత 125 రూపాయలు వడ్డీ వచ్చింది అంటే 3 నుంచి 2 నుంచి 5 సంవత్సరాల మధ్య గ్యాప్ మనకి 3 సంవత్సరాలు చూపిస్తున్నాడు వాడు అవునా ఎంత సంవత్సరాలు చూపిస్తున్నాడు 3 సంవత్సరాలు చూపిస్తున్నాడు సో 3 సంవత్సరాలు కి ఎంత వడ్డీ చూడండి 110 125 అంటే మొత్తం 15 రూపాయల వడ్డీ చూపిస్తున్నట్టు లెక్క అప్పుడు 1 సంవత్సరానికి ఎంత అవుతుంది మనకి 5 రూపాయల వడ్డీ అవుతుంది మీకు అర్థమవుతుంది కదా సో ఈ విధంగా మనము ఇవి కూడా చూస్తూ ఉండాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి మనము ఎస్ఐ అంటే ఏం నేర్చుకున్నాం మనం
PTR by 100 దీనినే మనం P మీద RT శాతం అని అనుకుందాం ఓకేనా అండి సో ఇప్పుడు దీంతో మనకి పని లేదు సో దీంతోనే పని చూడండి SI విలువ TR ని కాన్స్టెంట్ గా ఉంచి P ని ఒక్కదాన్నే గనక పెంచితే SI విలువ కూడా పెరుగుతుంది అవునా కదా అంటే దీనిని మనం ఏమంటామంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందండి ఇక్కడ అనులోమానుపాతంలో ఉంటుంది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఎస్ఐ పెరిగిందంటే ఇక్కడ పి పెరిగినట్టు పి పెరిగిందంటే ఎస్ఐ పెరిగినట్టు అర్థం ఇప్పుడు టిఆర్ రెండు కూడా మనకి కాన్స్టెంట్ గా ఉన్నాం ఈ ఎస్ఐ అనే వాల్యూ మిగతా రెండు వాటికి కూడా అనులోమానుపాతంలోనే ఉంటుంది టి ఇప్పుడు అనులోమానుపాతంలో ఉంటుందంటే పిఆర్ రెండు కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఆర్ ఎప్పుడు అనులోమానుపాతంలో ఉంటుందంటే పిటి రెండు కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ లో ఉంటుందండి ఓకేనండి సో మరి ఒక ఉదాహరణ చూద్దాం మనం ఇక్కడ 240 rupees ఈజ్ ఈక్వల్ టు 8 x 30 అనుకుందాం ఓకేనండి ఇక్కడ నేను 240 కాన్స్టెంట్ గా ఉంచాను సో 4 వాల్యూని 8 వాల్యూని 4 గా చేశాను అప్పుడు ఈ 240ని ఈక్వల్ చేయాలంటే నాకు ఇక్కడ ఎంత కావాలి 60 కా అంటే ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు అనేది చూద్దాం ఈ ఒక్క 8 చేంజ్ చేయడం వల్ల దీని ఎఫెక్ట్ దీని మీద పడింది కారణం ఏంటి ఏంటి అంటే ముందు ఈ 8 and 32 కూడా మనకి గుణకార సంబంధంలో ఉన్నాయి ప్రొడక్ట్ రిలేషన్లో ఉంది ప్రొడక్ట్ రిలేషన్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక వాల్యూ కనుక తగ్గితే ఆటోమేటిక్గా నెక్స్ట్ వాల్యూ పెరగాల్సి వస్తుంది దేనికి అంటే దీని ఈక్వల్గా ఉన్న వాల్యూని బ్యాలెన్స్ చేయడానికి ఈ దీనినే మనం ఏమంటామంటే ఇన్వర్స్ని ప్రపోర్షనల్ అంటాం విలోమానుపాతం అంటాం దీనినే మనం ఇక్కడ పిటిఆర్ బై 100లో పి అనే వాల్యూ 1/Tకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది అదేవిధంగా 1/Rకి కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది ఈ రెండింటికి ఉంది కాబట్టిగా వీటి యొక్క ప్రొడక్ట్ కూడా భిన్నోపాతంలో ఉంటుంది అంటే క్వశ్చన్లో ఎప్పుడైనా గనక మనకి మొత్తం వడ్డీ రేటు కనుక ఇస్తే ఆటోమేటిక్గా మనం పి వాల్యూ కనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది అది కూడా నిష్పత్తిలో కనుక్కోవచ్చు ఎగ్జాక్ట్ వాల్యూ కూడా కనుక్కోవచ్చు వేరు వేరు ఉదాహరణకి రెండు మొత్తం నిష్పత్తులు ఇచ్చారు అనుకుందాం ఓకేనండి కొంత సొమ్ము ఉంది దాన్ని రెండు భాగాలు విభజించారు స్వయాన్సో క్వశ్చన్ ఇలా సో మనకి మొదటి వడ్డీ రేటు అదేవిధంగా రెండో వడ్డీ రేటు మొత్తం ఈ విధంగా ఇచ్చారనుకుందాం అప్పుడు వాటి యొక్క రేషియో ఏస్ టు బిలో ఉందనుకోండి ఇప్పుడు ఈ మొత్తం రేషియో అనేది పీకి విలోమానుపాతంలో ఉంటుందిగా ఈ వడ్డీ రేటు ఒకదాని మీద వచ్చింది అప్పుడు ఈ రేటు ఒకదాని మీద వచ్చింది అవునా అప్పుడు మొత్తం పి ఉంటుందిగా మనకి అంటే అసలు వీటి యొక్క అసలుకి ఈ రేషియో విలోమానుపాతంలో ఉంటుంది అంటే 1/B రేషియోలో ఉంటుంది ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను సందర్భం వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా వాడాలనేది వివరిస్తాను తర్వాత మనకి సింపుల్ ఇంట్రెస్ట్ లో కిస్తీ పద్ధతి ఒకటి ఉంటుందండి కిస్తీ లేదా వాయిదా లేకపోతే దీని ఇంగ్లీష్ లో మనం వచ్చేసి ఇన్స్టాల్మెంట్ అని చెప్పుకుంటాం ఓకేనా ఇన్స్టాల్మెంట్
దీని గురించి నేను ప్రత్యేకంగా ఇంకో వీడియోలో దీని యొక్క బేసిక్స్ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.